ఈ నెల 9న జరగాల్సిన మీటింగ్ వాయిదా వేయాలని కేఆర్ఎంబికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. 20 తర్వాత ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. జగన్ అసమర్థత వల్లే కృష్ణా జలాలు నేడు సముద్రం పాలవుతున్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేస్తుంటే ఉత్పత్తి లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 7న టీపీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరిస్తున్నానని రావాలని ఆహ్వానించారు. అనంతరం మాజీ సీఎం సిద్ధరామయ్యను కలిశారు రేవంత్. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చేనేత భీమావతకం ప్రకటించడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్లో పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పంట డబ్బుల కోసం రైతులు ఆందోళన నిర్వహించారు. రబీ పంట డబ్బులు చెల్లించాలంటూ సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట కంచాలు పట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. హిందూ దేవాలయాలపై ఆంక్షలు విధించే పోలీసులు చర్చిలు మసీదులను ముయించగలరా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. పెద్దపప్పూరు మండలంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. తమ నేతపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయి చేసుకున్నారంటూ ధర్నా చేపట్టారు. అనంతపురం జిల్లా జోకుల గ్రామంలో సోలార్ హబ్ కోసం తమ భూములు లాక్కుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు తీసుకుని సోలార్ ప్రాజెక్టు పెట్టడం సరికాదన్నారు. ఈ నెల 11న మొదలయ్యే ఆషాఢమాస బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. గోల్కొండ కోటలతో అధికారులతో సమావేశమయ్యారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటుడు సోను సూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలోని కోవిడ్ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్ను అందించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఐజ మండల కేంద్రంలో గంటపాటు ఏకబిగిన కురిసిన వర్షానికి వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో కడపలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో గోహత్యలు గోరక్షకులపై దాడులను ఖండిస్తూ హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. రాష్ట్రంలో గోవుకు రక్షణ కరువైందన్నారు. నెల్లూరు జిల్లా కలువాయ మండలం ఉయ్యాలపల్లి అడవుల్లో తప్పిపోయిన బాలుడి కోసం వరుసగా 5 రోజులుగా గాలింపు కొనసాగుతోంది. డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు.